అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మిరప కోతలు అనంతర జాగ్రత్తలు, దాల్వా వరిని నష్టపరుస్తున్న సుడిదోమ సమగ్ర నివారణ, వేసవికి అనుకూలమైన గైలాడియా పూలు సాగు వివరాలు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలతో ఉభయ రాష్ట్రాలలోనూ వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం అంతటా వరి పైరు పిలక దుబ్బుచేత దశల్లో ఉంది. పగలేమో వేడి, రాత్రులు చల్లగా ఉంటున్న వాతావరణ పరిస్థితులలో వరి చేలలో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా మార్చి మాసం మొదలు ఏప్రిల్ చివరి వరకు సుడిదోమ వరికి వదలని పీడల పీడిస్తోంది. సార్వా కన్నా దాల్వా వరి సాగులో దోమ నష్టం ఎక్కువగా ఉంటుంది. దుబ్బు మొదట్లో ఉండే సుడిదోమ నివారణకు పిచికారీ మందులను మొదలు వద్ద కాక పైరుపైన చల్లుకుంటూ పోవటం వల్ల ఎంతమాత్రం ఉపయోగం ఉండదు. పైగా యూరియాను అవసరమైన దానికన్నా అధికంగా వేస్తే దోమ ఉధృతి పెరిగిపోతుంది. పైరుకు గాలి వెలుతురు ధారాళంగా తగిలేలా చూడటం, మురుగునీరు నిల్వకుండా చూడటం, నత్రజని ఎరువులను మితంగా వాడటం వంటి సమగ్ర యాజమాన్య పద్ధతులతో పాటుగా పిచికారీలను చేపట్టే విధానంలోనూ మెలకువలు పాటించినప్పుడే దోమను పూర్తిగా నివారించగలం. సుడిదోమ నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ పాటించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. వరి పంట దిగుబడిని ప్రభావితం చేసేటువంటి పురుగుల్లో సుడిదోమ అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ దోమ ఉధృతి అనేది సార్వా కంటే కూడా దాల్వలో ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు ఆశించడానికి ప్రధానమైనటువంటి కారణాలు కనుక చూసుకుంటే విచక్షణారహితంగా సిఫారసు చేసిన దానికంటే కూడా అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడడము, దీంతో పాటుగా మనకు అధిక ఉష్ణోగ్రతలు, గాల్లో తేమ ఎక్కువగా ఉండడము, ఇలాంటి కారణాల వల్ల కూడా దోమ ఉధృతి అనేది వరి పంటలో ఎక్కువగా అవడానికి అవకాశం ఉంది. ఈ దోమ యొక్క పిల్ల పురుగులు కానీ తల్లి పురుగులు కానీ ఈ దుబ్బు అడుగు భాగంలోకి చేరి గుంపులు గుంపులుగా దుబ్బు నుంచి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ పోషకాలు అనేవి కింద నుంచి పైకి ఆకులకు ఈ పోషకాలు అనేవి చేరకపోవడం వల్ల ఆకు అంతా కూడా పసుపు రంగుకు మారి క్రమేపీ ఎండిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సుడులు సుడులుగా ఎండిపోయేది అనేది ఒకదానితో ఒకటి కలిసిపోయి పొలమంతా కూడా వ్యాపించడం వల్ల ఎండిపోయి తగలబట్టినట్లుగా కనపడుతుంది అనమాట. ఇక యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే కనుక కేవలం పురుగు మందుల ద్వారానే మనం ఈ దోమను కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి దోమ తరచుగా ఆశించేటువంటి ప్రాంతాల్లో తట్టుకునే రకాలను ముఖ్యంగా శ్రీధృతి MTU 11-21 కానీ MTU 11-56 11-53 ఇట్లాంటి రకాలను మనం సాగు చేసుకున్నట్లయితే కనుక ఆ పొలాల్లో దోమ ఆశించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నాట్లు కూడా మనం దూరం దూరంగా వేసుకోవడం వల్ల గాలి వెలుతురు అనేది బాగా తగులుతుంది. తద్వారా కూడా దోమపోటు ఉధృతి అనేది మనం తగ్గడానికి అవకాశం ఉంది. దీంతోపాటుగా పొలంలో ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల చొప్పున కాలి బాటలు తీసుకున్నట్లయితే కనుక గాలి వెలుతురు అనేది మనకు మొదళ్ళకు బాగా తగిలి లోపల ఉండేటువంటి సూక్ష్మ వాతావరణం అనేది బాగవుతుంది. తద్వారా మనకు
ఈ దోమ ఉధృతి తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సిఫార్సు చేసిన మేరకే మన నత్రజని ఎరువులు అనేవి వేసుకోవాలి. అది కూడా ఒక 3-4 దఫాలుగా వేసుకున్నట్లయితే కనుక ఈ నత్రజని వినియోగం పెరుగుతుంది, అంతేకాకుండా దోమ ఉధృతి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. దోమ ఉధృతిని పెంచేటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దోమ ఆశించేటువంటి ప్రాంతాల్లో పిచికారీ చేయకూడదన్నమాట. ఇక మనము ఈ పురుగు మందుల పిచికారీ విషయానికి వచ్చినట్లయితే కనుక పిలకలు కట్టే దశలు అయినట్లయితే దుబ్బుకు 10 నుంచి 15 కంటే ఎక్కువ పురుగులు ఉన్నా కానీ అదే వెన్ను అభివృద్ధి చెందేటువంటి దశలో దుబ్బుకు 20 నుంచి 25 కంటే ఎక్కువ పురుగులు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ పురుగు మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి. ఈ దోమల సంఖ్య దుబ్బుకు 50 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిట్ ప్లస్ ఎథిప్రోల్ అనేటువంటి మందు మన మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మందు అయితే కనుక లీటర్ నీటికి 0.25 గ్రాములు కానీ లేదా డీనోటెఫ్యూరాన్ అనేటువంటి మందు 0.4 గ్రాములు కానీ లేదా పైమెట్రోజైన్ అనేటువంటి మందు అయినట్లయితే కనుక 0.6 గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని దుబ్బులు బాగా తడిచేలాగా అంటే మందు కిందకి మొదల దగ్గరకు పడేటట్లుగా పిచికారీ చేసినట్లయితే ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే దోమల సంఖ్య దుబ్బుకు 50 నుంచి 100 వరకు ఉన్నట్లయితే కనుక ఎసిఫేట్ లీటర్ నీటికి 1.5 గ్రాములు కానీ లేదా ఇథోఫెన్ ఫ్రాక్స్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కానీ లేదా ఫిప్రోనిల్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ దశలో మనం దోమని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. అదే పురుగుల సంఖ్య బాగా ఎక్కువగా అంటే 100 నుంచి 200 దాకా ఉన్నట్లయితే కనుక పైరు పసుపు రంగుకు మారడము క్రమేపీ ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, సుళ్ళు సుళ్ళుగా ఎండడం అనేది మొదలవుతుంది. ఈ దశలో ఫెన్బ్యూకార్బ్ అనేటువంటి మందు అయినట్లయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే కనుక అప్పటికప్పుడు ఉన్నటువంటి దోమంతా కూడా కిందికి పడిపోవడం జరుగుతుంది. వెంటనే మనం ఒకసారి నీటిని కనుక బయటికి తీసినట్లయితే ఈ డ్రైనేజ్తో పాటు అక్కడ కింద పడినటువంటి దోమంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా సిఫార్సు చేసినటువంటి సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా మన దాల్వా పంటలో దోమను బాగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాణిజ్య పంట మిరపకున్న స్థానం మనకు తెలియంది కాదు. అంతర్జాతీయంగా కూడా మన మిరపకు మంచి గిరాకీ ఉంది, కానీ గత కొంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మిరపంటే మక్కువ ఉన్న రైతులు మాత్రం పంట సాగుకు మొగ్గు చూపినా చీడపీడలు, ప్రధానంగా వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువై పిచికారీలకు పెట్టుబడి భారీగానే పెట్టారు. మిరపకు మార్కెట్లో మంచి ధర దక్కాలంటే సాగులోనే కాక కోతలు అనంతరం కూడా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. నాణ్యమైన కాయ కోసం కోతలకు ముందు, కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు గుంటూరు జిల్లా లామ్ శాస్త్రవేత్త డాక్టర్ హరిప్రసాద్. మిరపలో ఇప్పుడు మన కోతలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల 2-3 కోతలు కూడా జరుగుతున్నాయి. మిరప కోతలు తీసుకునేటప్పుడు పూర్తిగా మనకు పండిన కాయలను మాత్రమే మనం కోసుకోవాలి. వర్షాధారంగా మిరప పంటలు పండించుకున్నప్పుడు కోత కూలి ఎక్కువగా సమస్య ఉన్నందువలన వీలైనంతవరకు రైతులు 2 కోతల్లోనే వాళ్ళు పూర్తి చేయటం జరుగుతూ ఉంది. అయితే వర్షాధారంలో 3-4 కోతల వరకు ఏదైతే నీటి తడుల్లో మనం మిరప పండించుకున్నప్పుడు 6 నుంచి 7-8 కోతలు అయితే నాణ్యమైన ఉత్పత్తి రావడానికి అవకాశం ఉన్నది. మిరప అనేది మనకు పండే దాంట్లో 10 నుంచి 15% మాత్రమే మనకు విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంది. 85 నుంచి 90% మిరప మనకు దేశీయంగానే వినియోగం అవుతుంది. ఎప్పుడైతే మనం ఇతర దేశాలకి మిరపను ఎగుమతులు పెంచుకోగలుగుతామో అప్పుడే మనకి మంచి రేటు రావడానికి అవకాశం ఉంది. ఆ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మనం గనక ఈ మిరపని ఎండబెట్టుకొని తర్వాత ఈ ఉత్పత్తిని చేసుకున్నట్లయితే ఎగుమతులు పెరగటానికి అవసరం ఉంటుంది. అనేక రకాల ఎఫ్లోటాక్సిన్లు ఉన్నా సరే దానికి మనకు ముఖ్యంగా B1, B2, G1, G2 అనే ఈ 4 ఎఫ్లోటాక్సిన్స్ మిరపలో ఎక్కువగా సమస్య కలుగజేస్తుంది. ఎఫ్లోటాక్సిన్స్ అనేవి మనకు శిలీంధ్రాలు, ఆస్పర్జిల్లస్ అంటాం. అంటే కోసిన కాయలను 70 నుంచి 80% నీటి శాతం ఉంటుంది. దీన్ని మనం 10-12% తీసుకురావాలి బై ఎండబెట్టడం ద్వారా. ఈ తేమ గనక ఎక్కువగా ఉన్నట్లయితే నిల్వ చేసినప్పుడు బూజు లాంటిది ఏర్పడుద్ది. బూజు అనే ఆస్పర్జిల్లస్ అని ఒక శిలీంధ్రం వలన 1000 టన్నుల మిరపకాయల్లో 10 గ్రాములు గనక ఈ ఎఫ్లోటాక్సిన్స్ ఉన్నట్లయితే వాళ్ళు తిరస్కరించే అవకాశం ఉన్నది. వీటిని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అని అంటే కోతని ఎప్పుడు పండిన కాయని అప్పుడు కోసేసుకోవటం, తర్వాత ఈ ఎండబెట్టుకునేటప్పుడు
నేల మీద కాకుండా మనం టార్పాలిన్ మాన్ కానీ పెంచుకున్నట్లయితే ఈ ఎఫ్లాటాక్సిన్స్ బెడద చాలా వరకు తగ్గుంది. అదేవిధంగా మనం ఎండబెట్టుకునే కళ్ళాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం ఒకటి. ఇంకోటి నీటి తడులు కూడా ఎక్కువ తడులు కనుక ఇచ్చుకున్నట్లయితే అవి కూడా మనకు చివరిలో ఎఫ్లాటాక్సిన్స్ కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నిర కోతకి ముందు 15 నుంచి 20 రోజుల ముందు పురుగు మందులు కానీ ఏదైనా తెగుళ్ళ మందులు కానీ వీలైనంత వరకు ఆపుకుంటే మంచిది. లేకపోతే ఈటి అవశేషాలు ఈ కాయల మీద ఉండటం వలన చాలా దేశాల్లో తిరస్కరణకు గురవుతున్నట్లు గమనించడం జరిగింది. మిరపని మనం పాత బ్యాగులు వాడకుండా ప్రతి సంవత్సరం బ్యాగులు మార్చుకోవటం మంచిది. ఈ బ్యాగులను నిలుపుకునేటప్పుడు కొన్ని చోట్ల బాగా ఎండిపోయి ఉంటుంది కాబట్టి కాయ తొక్కేటప్పుడు వాళ్ళు కాయ విరుగుతుంది అని చెప్పి కొంచెం నీళ్లు జరగటం జరుగుతూ ఉంటుంది. ఈ నీళ్లు చల్లటం వలన ఆ తేమ లోపల ఉండి గాలి ఆడక అవి కూడా ఎఫ్లోటాక్సిన్స్ మనకి వృద్ధి చెందడానికి ఒక కారణంగా చెప్పబడింది. తర్వాత ఈ ఏదైతే మనం గోను సంచుల్లో నింపుకున్నామో వీటిని మనం వీలైనంత వరకు మన ఇళ్లలో కనుక మనం నిల్వ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కింద మనం ఏమైనా వరి పొట్టు కానీ లేదా అదే చెక్క బల్ల మీద కానీ పెట్టుకొని గోడకు ఆనించకుండా గోడకు నుంచి మినిమం 2 అడుగుల దూరంలో కనుక ఉంచినట్లయితే గాలి బాగా సోకి మనకు వీటి బెడద నుంచి మనం తప్పుకోవడానికి ఉంటుంది. ఈ గన్నీళ్ళు కృత్రిమ రసాయనాలను వాడి ఆకర్షణీయమైన రంగులను మనం తీసుకురావటానికి ప్రయత్నించకూడదు. గన్నీళ్ళ మీద రాయటానికి కూడా ఈ కృత్రిమ రంగులను వాడకుండా వీలైనంత వరకు ట్యాగులు అనేవి ఉంటాయి మనకి, ఆ ట్యాగులు కట్టుకొని ఆ ట్యాగుల ద్వారా గుర్తించడానికి మనం నోట్ చేసుకోవటం వల్ల ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఈ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోవటం జరుగుతూ ఉంది. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకునేటప్పుడు కూడా దీన్ని 10-12% ఎండబెట్టుకొని అప్పుడు మాత్రమే దీన్ని కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోవాలి. వీటిల్లో కనుక తేమ శాతం కనుక ఎక్కువ కనుక ఉండేటట్లయితే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచినప్పటికీ అందులో ఎఫ్లోటాక్సిన్స్ యొక్క బెడత ఎక్కువగా ఉండి ఎగుమతుల్లో అవరోధాలు రావడానికి అవకాశం ఉంది. మిరప కోతల సమయంలో అకాల వర్షాలు పడితే కాయలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే జాగ్రత్త పడాలని గుంటూరు ఉద్యాన సంచాలకులు సుజాత రైతులకు సూచిస్తున్నారు. ఈ సీజన్లో అకాల వర్షాలు అనేవి మనకి సర్వసాధారణం కాబట్టి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నారు. అడపదడప వర్షాలు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కాబట్టి రైతు సోదరులు పండిన కాయలను చెట్ల మీద పండిన కాయలను ఎండగా ఉన్నప్పుడే మా వారు కోసుకొని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు కాయలు చెట్ల మీదనే ఎండబెట్టకుండా కాయలు పండిన కాయలను పండినట్టుగా మనం చేసుకోగలిగితే అది మంచిది. వర్షాలు పడుతున్నప్పుడు కోయకూడదు కాబట్టి అంటే 2-3 రోజులు ఏమన్నా మేఘావృతం అయినట్టు కానీ అట్లా అనిపించిన అంటే అలాంటి అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు కానీ మీరు చూసుకొని దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం కోత చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ టైంలో అంటే మేఘావృతంగా ఉన్నప్పుడు కానీ అలా వర్షాలు పడేటప్పుడు ఉన్నప్పుడు కానీ కొయ్యటం మంచిది కాదు. ఒకవేళ ముందుగా కోసిన కాయలుంటే మరీ పెద్ద పెద్ద రాసులు పోయకుండా చిన్న చిన్న రాసులు పోసుకొని మీరు వేసినప్పుడు ఆ అడుగునున్న కాయలు వేడి వచ్చి వేడి పుట్టి అది పాడైపోకుండా ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న రాసులు పోసుకొని తెలిపాలిన షీట్స్ తోటి కప్పు వేసినట్లయితే మన పంట డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ సమయంలో ప్రతి రైతు కూడా పట్టాలు అనేవి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కల్లాలు చేసుకుంటారు చాలామంది. మీరు ఊరికి దగ్గరలో కానీ ఇంటికి దగ్గరలో కానీ మీరు చేసుకుంటే వెంటనే మనం పంటని వర్షాలు సడన్గా పడినప్పుడు మనం దాన్ని కాపాడుకోగలుగుతాము. అలాగే కల్లాలు చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఎత్తుగా చేసుకుంటూ వాళ్ళు ఉన్నట్టు చూసుకున్నట్లయితే గబుకున ఆ వర్షం పడినా అక్కడ నిలవబడకుండా మరి కిందకు జారే విధంగా ఉంటే మనకు వర్షపు నీరు అక్కడ నిలవబడకుండా ఉంటుంది. శిల్పాలిన్ షీట్స్ మీద ఆరబెట్టుకుంటే ఇంకా నాణ్యత బాగా వస్తుంది కాబట్టి అలా ఆరబెట్టుకోగలిగితే మరి రైతు సోదరులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ ఒత్తు పోయకుండా 4-5 వరుసలు అంటే 4-5 కాయల ఎత్తు ఉన్నట్టు తప్పితే ఎక్కువ ఎత్తు కూడా పోయకుండా మీరు ఆరబెట్టుకున్నట్లయితే త్వరగా ఎండుతాయి. ఎండటం వలన ఈ అకాల వర్షాల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు మరి ఇది గమనించుకొని మరి వాళ్ళు జాగ్రత్తలు చేపట్టాలి. కొయ్యటానికి ఇంకా చెట్టు మీద ఉండి మనం ఇలాంటి వర్షాల బారిన మొక్క తోటలు పడినప్పుడు మనం కాయల మీద కానీ కుళ్ళు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి నివారణ చర్యలుగా టొబాకోనజోల్ 1 ml 1 లీటర్ నీటికి
ఆర్ ప్రొపోకోనజల్ ఒక నిమ్మల్ ఒక లీటర్ నీటికి మనం వాడుకోవాలి. తర్వాత కొంతమంది రైతులు నీరు కడుతుంటారు, ఆ నీరు కూడా ఎక్కువ కట్టడం వల్ల కూడా తేమ శాతం గాలిలో తేమ శాతం ఎక్కువయ్యి ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి లైట్ ఇరిగేషన్స్ మాత్రమే చేసుకోవాలి, కానీ మరి ఎక్కువ ఇరిగేషన్స్ అవే చేసుకోకూడదు. ఆల్రెడీ కోసి ఉన్న వాళ్ళు ఎక్కువ ఒత్తులో పోయకుండా కొంచెం త్వరగా ఆరబెట్టుకునే విధంగా చేసుకుంటే మంచిది. పూజా పునస్కారాలకు, సంప్రదాయ అవసరాలకు చామంతి, ఆస్టర్, గైలాటియా వంటి విడిపూలను ఎక్కువగా వినియోగిస్తారు. జనవరి ఫిబ్రవరి మాసాలకల్లా చామంతి పూత తగ్గుముఖం పడుతుంది. అప్పటినుంచి వాటి స్థానాన్ని గైలాటియా పూలు ఆక్రమిస్తాయి. సాధారణంగా వేసవికాలంలో గైలాటియా పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. వీటినే జర్మన్ పూలు అని కూడా అంటూ ఉంటారు. పసుపు ఎరుపు వర్ణాల్లో బంతిపూల పరిమాణంలో ఉండే ఈ పూలను జనవరి నుంచి మార్చి మాసాల మధ్య నాటుకుని సాగు చేపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం, సమస్యాత్మక నేలల్లో సైతం పూయటం, నేలల్లో నులిపురుగుల ఉధృతిని తగ్గించడం వంటి పలు సుగుణాలు ఈ పంట సొంతమైతే పూలు కోసాక త్వరగా వాడిపోతాయి. కాబట్టి కోత చేసిన వెంటనే మార్కెట్లకు తరలించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా నగరాలకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో గైలాటియా పూల సాగు ఊపందుకుంటోంది. గైలాటియా పూల సాగులో నాణ్యమైన అధిక పూల దిగుబడులకు సాగులో ఎలాంటి శాస్త్రీయత పాటించాలో తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని పూల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి ప్రశాంత్. ఇది ముఖ్యంగా వేసవికాలానికి అనువైన పూల పంట. మంచి కాంతి ఉన్నప్పుడు ఎక్కువ పెరుగుదల మంచిగా ఉంటుంది, అంతేకాకుండా పూల నాణ్యత కూడా దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. దీని వాతావరణ పరిస్థితులను మనం గమనించినట్లయితే 35 డిగ్రీల సెల్సియస్ వరకు బాగా తట్టుకుంటుంది. అంతేకాకుండా టెంపరేచర్స్ 40 డిగ్రీల సెల్సియస్ వెళ్ళినా కూడా పూలలో నాణ్యత ఏమి తగ్గదు. ముఖ్యంగా డబల్ రకాలు, సింగిల్ రకాలు ఉంటాయి. ముఖ్యంగా పొంపన్ టైప్ అంటే బాల్ షేప్లో ఉండే డబల్ రకాలకి మార్కెట్లో ఎక్కువగా గిరాకీ ఉంటుంది. అవి మనకి పసుపు రంగులోను, తర్వాత నారింజ రంగులోను, ఎరుపు రంగులోను లభిస్తాయి. డబల్ కలర్స్ కూడా ఉంటాయి. పూర్యకాంత ఒక రంగులో ఉండి కొనలు మాత్రం వేరే రంగులో ఉంటాయి. వాణిజ్యపరంగా చూసినట్లయితే బాల్ షేప్లో ఉండే పసుపు రంగు రకాలకి ఎక్కువగా గిరాకీ ఉంటుంది. నేల స్వభావాన్ని గమనించినట్లయితే 7.5 నుంచి 8 వరకు ఉదయన స్థితికి ఉన్న నేలల్లో కూడా మనం దీన్ని సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది సమశాస్త్రమక భూముల్లో, వీడి భూముల్లో మరియు ఉదయన సూచిక అధికంగా ఉన్న నేలల్లో కూడా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా సాయిల్ ఎరోషన్ అంటే భూమి కోతకు గురైన నేలల్లో కూడా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే నులిపురుగులు ఎక్కువగా ఉన్న నేలల్లో కూడా దీన్ని సాగు చేయడానికి అనుకూలంగా ఉండదు. ఎందుకనంటే ఈ నులిపురుగులని నివారించగల శక్తి కూడా ఈ పంటకు ఉండటం వల్ల సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. విత్తనం ద్వారా, పద్ధతి ద్వారా దీన్ని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి మనకు సుమారు 120 నుంచి 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని నర్సరీలో పోసుకొని నాటుకోవాల్సి ఉంటుంది. ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. 2 గ్రాముల క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకొని అవి ఆరబెట్టిన తర్వాత మరొకసారి మొలక శాతం పెంచుకోవడం కోసము 60 మిల్లీగ్రాముల జిబ్రెల్లిక్ యాసిడ్ 1 లీటర్ నీటిలో కలిపి దాంట్లో 5 నిమిషాల పాటు ఈ విత్తనాలను కనుక నానబెట్టి తర్వాత ఆరబెట్టిన తర్వాత విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉండి చాలా ఆరోగ్యంగా ఉండి దిగుబడి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. 60 రోజుల తర్వాతకి పంట పూతకు వస్తుంది. కాబట్టి దీన్ని గమనించుకొని మనం రైతు సోదరులు ఒకేసారి పొలం అంతా వేసుకోకుండా దఫాల వాదిరా అంటే జనవరి ఆఖరిపక్షం నుంచి ఫిబ్రవరి మార్చి మొదటి వారం వరకు 2-3 దఫాలుగా కనుక నర్సరీని పోసుకొని పావు ఎకరం కనుక 4 సార్లు కనుక నాటుకున్నట్లయితే ఏప్రిల్ మొదటి వారం నుంచి జూన్ చివరి వరకు మనకి పూలు మార్కెట్కి సరఫరా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాటుకునే ముందు 2-3 సార్లు ఒకసారి దుక్కు చేసుకొని ఆ తర్వాత ఆఖరి దిక్కులో మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజని యూరియా రూపంలో 50 కిలోల యూరియా వేసుకోవాలి. ఆ తర్వాతకి 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నేను ఆఖరి దిక్కులు వేసుకున్న తర్వాత మడులు చేసుకొని మడుల్లో నాటుకోవాల్సి ఉంటుంది. ఇది నాటుకునే దూరం కూడా మనము 30-40 సెంటీమీటర్ల దూరంలో వరుసకి మధ్య మొక్కకు మొత్తకు మధ్య చూసుకొని నాటుకున్నట్లయితే మనకి సుమారు 25,000 నుంచి 28,000 వరకు మొక్కలు ఒక ఎకరానికి పడతాయి. కాబట్టి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. గైలాటియాలో కలుపు నివారణ కూడా చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటి 30 రోజుల దశలో కలుపు నివారణ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మొక్కలు నాటుకునే ముందే పెండిమితాలిన్ 1.5 లీటర్లు పిచికారి చేసుకొని మనము మొక్కలు కనుక నాటుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. మొక్కలు నాటిన 30 రోజులకు ఒక నెలకు ఒకసారి కనుక తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఆ తర్వాత కలుపు బెడద ఇక పంట పైన అసలు ఉండదు. నీటి యాజమాన్యం గమనించినట్లయితే ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకునే పంట. వేసవికాలంలో అవసరాన్ని బట్టి 2-3 రోజులకు ఒకసారి నీరు తడిచుకోవాల్సి ఉంటుంది. నత్రజని చెరువులను యూరియాని మనం 2 దఫాలుగా అడుగు మందుతో పాటు మళ్ళీ తర్వాత కూడా వేసుకోవాల్సి ఉంటుంది. నాటిన 30 రోజులకు ఒకసారి ఎకరానికి 50 కిలోల యూరియా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతకి 65 రోజులకు ఒకసారి 50 కిలోల యూరియా వేసుకున్నట్లయితే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో చీడపిడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో వేసవిలో వచ్చే చీడపిడలు ముఖ్యంగా పేనుబంక పురుగు, తర్వాత తామర పురుగులు, నల్లి అంటే మైట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నల్లిని నివారించుకోవడానికి ముఖ్యంగా మనకి పెనిజాక్విన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి పిచికారి చేసుకోవచ్చు. అంతేకాకుండా డైకోఫాల్ 2 ml పిచికారి చేసుకోవచ్చు. ఇది మనకి 60 రోజులకి పూతకు వస్తుంది కాబట్టి ఒక ఎకరానికి సుమారు 5 నుంచి 8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ప్రతి మొక్కకు సుమారు మనకి 40 నుంచి 70 వరకు పూలు వస్తాయి. విత్తనం కోసం అలా పెట్టినట్లయితే కూడా ఒక ఎకరానికి మనకు 5 నుంచి 8 క్వింటాల వరకు విత్తనం కూడా వస్తుంది. ఒకసారి కనుక విత్తనం తెచ్చుకున్నట్లయితే మనమే విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సాగు రంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సేంద్రియ బెల్లం తయారీలో రాణిస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ రైతు కంబంపాటి సత్యనారాయణ. కర్ణాటక రాష్ట్రంలో సాగులో ఉన్న కో 419 రకాన్ని తన పొలంలో నాటుకున్నాడు. మొదటగా ఎకరం పొలంలో సాగు చేపట్టిన రైతు క్రమంగా విస్తీర్ణాన్ని పెంచుతూ ఇప్పుడు 5 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. సాగులో ఎలాంటి రసాయనాలను వాడకుండా పూర్తి సేంద్రియ విధానంలో పండిస్తున్నాడు. జీవామృతం, ఘనజీవామృతం, వేపపిండి, ఆముదం పిండి వంటి సహజ ఎరువులను అందిస్తూ చెరకు దిగుబడులను సాధిస్తున్నాడు. బెల్లం వండటంలోనూ నాణ్యతను పాటిస్తూ ఎలాంటి రసాయనాలు వాడకుండా వినియోగదారులకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఉత్పత్తిని అందిస్తున్నాడు. 2009లో మా తమ్ముడు గారు కర్ణాటక మాండ్యాలో రమేష్ రాజు గారి దగ్గరికి వెళ్ళి వెరైటీ అంతా చూసి అక్కడి నుంచి బెల్లం చూసి తీసుకొస్తాం. మా బాబాయ్ గారు 1 ఎకరం భూమి ఇవ్వటం, దానిలో మేము వేసుకోవటం, పామాయిల మొక్కల్లో చేసామండి. అప్పటి నుంచి దీన్ని ఏదైనా సరే చూసిన తర్వాత ఆ దుబ్బు, ఆ శాత, ఆ దిగుబడి చూసిన తర్వాత దీన్ని ఎలా అయినా చేయాలని చెప్పి కో 419 అండి బాగా ఓల్డ్ వెరైటీ. మనది కొత్త నెల అవడం వలన మనం సారవంతం చేయడానికి ఈ కెమికల్ నుంచి మార్పు రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి మేము దీన్ని వదిలిపెట్టుకోకుండా చేయటం జరుగుతుందండి. 2010-2011 నుంచి మొదలుపెట్టాము. 4 సంవత్సరాల నుంచి ఆడించుకుంటూ దానిలోనే ఇచ్చేస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు 4వ కార్చి నరుగుతున్నామండి. ఈ చెరుకు తోటనంటే మేము 9 అడుగులు ఫీడ్ పెట్టేస్తామండి. 9 సాల్కి మధ్యలో 9 అడుగులు వెలాడుపు ఉంటుంది. దానిలో మధ్యలో చిన్న ట్రాక్టర్ పెట్టి దున్నటము లేకపోతే లేబర్ తెక్కించడం చేసి దానిలో మంచింగ్ చేస్తాము. మంచింగ్ చేసిన తర్వాత జీవామృతం కానీ ఆంధపిండి కానీ యాపిండి కానీ వేసుకుంటూ జీవామృతం ఇచ్చుకుంటూ 12 మాసాలు నిండిన తర్వాతే దీన్ని మేము కషింగ్ చేసి బెల్లం తయారు చేయడం జరుగుతుందండి. ఎకరానికి వచ్చేసరికి 20 నుంచి 10 టన్ల వరకే వస్తుంది. బెల్లం వచ్చేసరికి 3 టన్నుల రేంజ్లో వస్తుందండి. మేము అందుకని చెప్పి క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తూ 100 రూపాయల రేట్ను మేము విక్రయించడం జరుగుతుందండి. ఆర్గానిక్గా మొదలుపెట్టినప్పుడు 15 నుంచి 20 టన్నుల లోపల వచ్చేదండి. ఇప్పుడు 20 నుంచి 10 టన్నుల్లోకి వెళ్ళిందండి. నెక్స్ట్ ఇయర్ 30-35 టన్నుల వరకు రావచ్చండి. విత్తనాన్ని సొంతంగా అభివృద్ధి చేస్తూ విస్తీర్ణాన్ని పెంచుకుంటున్నారు. గత 4 ఏళ్లుగా బెల్లం తయారీ చేపట్టారు. కిలో బెల్లం 100 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. వినియోగదారులే రైతు వద్దకు వచ్చి బెల్లాన్ని కొనుగోలు చేస్తున్నారు. మా పెద్ద అబ్బాయి ఆర్గానిక్ బెల్లం కింద తయారు చేసి కర్ణాటక నుంచి తీసుకొచ్చి 2 ఎకరాలు వేసి 2 ఎకరాలు 4 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు చేసి సొంతంగా చెట్టు కట్టి బెల్లం వండటం, కనీసం కలుపు మందు కానీ యూరియా కానీ మందు కట్టలేదు వేయకూడదు. ఆవు ఎరువు ఆవు పేస్ట్తో పండించి బెల్లం తయారు చేస్తున్నాం మేము. ఆర్గానిక్ బెల్లం 2-3 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి కూడా మాకు సపరేట్గా వెళ్ళిపోతుంది. కేజీ 100 రూపాయలు చేసి వెళ్ళిపోతుంది. బెల్లం తయారు చేసింది వాటికి అభివృద్ధి అయిందండి. 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి అని చేస్తుంటే వాటికి అభివృద్ధి అయింది. ఎక్కడికెక్కడ సేల్స్ మాకు ఇంత కావాలి మాకు ఇంత కావాలని విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ పట్టుకెళ్తున్నారు. ఊళ్ళో కూడా సేల్స్ జరుగుతుంది. ఇప్పుడు నాణ్యమైన సేంద్రియ బెల్లం స్థానికంగా లభిస్తూ ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వినియోగదారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పండుగల సమయంలోనే కాకుండా రోజువారీ అవసరాలకు ఇక్కడి నుంచే బెల్లాన్ని తీసుకువెళ్తుంటామని, బెల్లం రుచిగా నాణ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆర్గానిక్ బెల్లం అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది.
రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడే కొనుక్కుంటున్నాము. ఏ కెమికల్స్ వాడకుండా తయారు చేస్తున్నారు ఇక్కడ. మా ఊర్లో అందరూ కూడా ఇప్పుడు బయట ఏమీ కొనకుండా ఇక్కడే తీసుకుంటున్నారు. ఒక 2 సంవత్సరాల నుండి వాడుతున్నాము ఆ బెల్లాన్ని. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ కలవకుండా ఈ బెల్లాన్ని తయారు చేస్తారు. కరోనా పరిస్థితుల్లో అయితే చాలామంది మా ఊరు వచ్చి బెల్లాన్ని కొనుక్కెళ్తున్నారు. సేంద్రియ బెల్లంపై వినియోగదారుల్లో పెరుగుతున్న ఆసక్తి మిగతా రైతులను తయారీ దిశగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం నుంచి సేంద్రియ చెరకు సాగు, బెల్లం తయారీకి ప్రోత్సాహకాలు కల్పిస్తే సాగు మిగులుబాటవుతుందని రైతులు అంటున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.